కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని నిర్మించలేమని డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలు రాసింటే నాకు, ఎందుకంటే అది నమ్మాను కాబట్టి కులాల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నాను. అదే బాబాగా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలని అర్థం చేసుకుని అవగాహన చేసుకుని కులాల ఐక్యత అని మాట్లాడాను. నాకు నన్ను రెగ్యులర్ పొలిటికల్ పార్టీలో చూస్తే కులాలని వాడుకొని వ్యక్తులు ఎదుగుతున్నారు, కానీ కులాల్లోని అంతరాలు అలాగే ఉండిపోతూ ఉన్నాయి. కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ కులాలు బాగుపడట్లేదు. ఏ మూలకెళ్ళినా కానీ నేను కోరుకునేది కూడా సిట్టిపతులు రాజబాబు గారు నాయకత్వం ఉండాలి జనసేనకి. అలాంటి నాయకులకి నేను అండగా ఉన్నాను. అలాగే గిరిజాల వెంకటేశ్వర నాయుడు గారు కూడా ఏం ఆశించుకున్నా జన సైనికుడిగా పనిచేస్తాను నేనంటే బలంగా పనిచేసే నాయకుని నేను గుర్తించుకునేందుకు ఖచ్చితంగా గుర్తిస్తాను. దానికి నేను కోరుకునేది కూడా నేను నాకు ఇష్టమైన కవి గుర్రం జాషువా గారు. అని పిల్లదోసి పోయేము నాకు చిన్నప్పుడు మెట్రికులేషన్ చదువుతున్నప్పుడు మెడ్రాస్లో అది కవిత ఉంది. అంటే శ్రమశక్తి మీద ఎలా దోపిడీ జరుగుద్ది అనేది. అంటే ఆ శ్రమశక్తి బడుగు బలహీన వర్గాల్లో కానీ పేద వర్గాల్లో కానీ ఆ శ్రమ దోపిడీ జరుగుతున్నప్పుడు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించినప్పుడు ఆ అంతరాలు వెనుకబడతాం అలాగే ఉండిపోద్ది. అన్ని పార్టీల నాయకత్వం చెయ్యాలని ఉంటుంది, కానీ ఎప్పుడు వీళ్ళు మాకు కావడీలు మోసేవాళ్ళే భుజాలు మోసేవాళ్ళు అవ్వాలి, కానీ వాళ్ళని భుజాల మీద ఎక్కించుకోవాలని ఎవరు అనుకోరు. అందుకే అన్ని పార్టీలు కూడా ఒక ఓట్ బ్యాంక్ అని వాడుకుంటాయి, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన ఉండదు. కానీ నిజంగా సత్యం మాట్లాడేవాడు ఎప్పుడు ఎక్కువ అందరిని అప్పీజ్ చేయడానికి ప్రయత్నం చేయడు, చేసుకుంటూ వెళ్ళిపోతాడు. చాలామందికి ఇక్కడ మీరు రాఘవ గారు మాట్లాడుతున్నప్పుడు బీఎస్పీ ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే అయ్యింది మాట్లాడుతున్నప్పుడు 2007లో నన్ను అడిగారు. మన ఉత్తర భారత నుంచి ఢిల్లీ నుంచి ఆరు ప్రొఫెసర్లు వచ్చి నన్ను భారత్ మన బహుజన్ సమాజ్ పార్టీలో మీరు కలిసి మీరు వస్తే మిమ్మల్ని ఎప్పుడైనా పాత్ర పోషిద్దరు కానీ కలిసి మీరు పనిచేద్దరు కానీ ఇంకా పిఆర్పి పెట్టలేదు అప్పటికి. కానీ అప్పుడు అన్నయ్య గారు పార్టీలు పెడతారని చెప్పి నేను వాటిని ముందుకు తీసుకెళ్లేదు. కానీ నాకు ఉన్నదల్లా ఏంటంటే సామాజికంగా సోషల్ ఇంజనీరింగ్ జరగాలి, సామాజిక న్యాయం జరగాలి. సామాజిక న్యాయం అంటే అందరూ వెళ్ళి కూర్చోబెట్టి కేవలం అక్కడ అధికారులను కూర్చోవడం కాదు, అందరికీ న్యాయం జరిగేలాగా అక్కడ కూర్చున్న వాళ్ళు చేయగలగటం. దానికి సంబంధమైన బలమైన సంఖ్యాబలం అక్కడ మనకి అసెంబ్లీలో ఉండాలి. ఇవన్నీ చేయలేకపోవడం వల్ల ఏం జరుగుతుంది, అన్యాయం ఖచ్చితంగా జరుగుతూ ఉంది. నేను ఉత్తరాంధ్రకి వెళ్ళినా కానీ ఉత్తరాంధ్రలో చాలా బాధాకరమైన అంశం ఏంటంటే అక్కడ మొత్తం ఎస్సీల సంఖ్య తగ్గిపోయింది. అక్కడ అందరూ వలసలు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉత్తరాంధ్రలో. అలాగే నాకు ఇవన్నీ నేను అర్థం చేసుకోగలను ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ. సో నాకు ఏముందంటే సోషల్ ఇంజనీరింగ్ జరగాలంటే కేవలం ఓట్లు ప్రాతిపాదిక మాది, కేవలం నేను ముఖ్యమంత్రి అయిపోవాలని ఆకాంక్షిత అయితే నేను పాటికి చాలా వేరుగా చేసేవాడిని. నాకు ఉన్నది ఏంటంటే చాలా బలమైన యువత ఉన్నారు, వీళ్ళ ఆకాంక్షలు తగ్గట్టు అవకాశాలు కానీ వెనుకబాటుగా ఉండిపోతున్నారు. వీళ్ళందరూ చేయడానికి ఏమి ఆశించకుండా ఉండేవాడే చేయాలి. నాకు దీనికి ఇన్స్పిరేషన్ కూడా కాంచీరామ్ గారు. చాలా జరుగుతుంది, మీరు ఎందుకు ప్రమోషన్స్ ఎందుకు చేయ మీరు ఫైనాన్షియల్గా మీరు ఎందుకు చేయరంటే, ఎందుకు అందరిని అడగలు డబ్బులు అడగనంటే ఇష్టపడి ఇవ్వాలి ఎవరైనా సరే డబ్బులు దానికి ఎందుకు అడగనంటే నాకు కాంచీరామ్ గారు ఇన్స్పిరేషన్. అండ్ ఎంత గొప్ప వ్యక్తి కాంచీరామ్ గారు అంటానికి, అంటే ప్రజలు డబ్బులు ఇస్తే చెప్పులు కూడా ఆయన సైకిల్లో మన లారీ టైర్లని కట్ చేసి చెప్పులు వేసుకున్న మహానుభావుడు ఆయన. అంటే డబ్బులు వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఆయన ఒక ఉద్యమం. ఈరోజు నా బహుజన్ సమాజ్ పార్టీ మనకి ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కుకోలేకపోయినా కొన్ని పరిస్థితుల్లో ఈ రోజుకి అది బలమైన పార్టీ. వాళ్ళకేమీ ప్రసార మాధ్యమాలు లేవు, బహుజన్ సమాజ్ పార్టీకి ప్రసార మాధ్యమాలు లేవు, కానీ చాలా బలమైన శక్తి. అంటే బలమైన శక్తిగా ఉండాలంటే అన్లెస్ ఒక బలమైన అవగాహనతో ఉన్న ఐడియాలజీ లేకపోతే తప్ప ముందుకెళ్ళాం. అందుకే నా కాన్స్టిట్యూషన్ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఐడియాలజీనే ముందుకు తీసుకెళ్తాను తప్ప దానివల్ల ఓట్లు పెరుగుతాయి. ఎందుకంటే నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతే గుర్తిస్తారని నేను నమ్ముతాను. నేను ఒకే రోజు ముఖ్యమంత్రి అయిపోవాలి నాకు ఆశలు లేదు. నాకు ఆకాంక్ష అంటే అభిమానులు అందరూ కోరుకుంటే నేను సంతోషమే, కానీ నేను నా మీద ఎక్కువ ఆశలు పెట్టుకుని ఎందుకంటే నేను చాలా ప్రాక్టికల్ వ్యక్తిని, ఎంత జరుగుద్దో అంతే చేస్తాను. నేను ఏంటంటే కాంచీరామ్ గారిని ఆకాంక్ష ఆశయాలు ఏంటంటే ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయారు ఒక్కడే.
మాలు మారుమూల తిరిగి మొత్తం దేశం నలుమూలల తిరిగి ఈ రోజున ఎస్సీలకి బలంగా అండగా నిలబడి ఒక బహుజన సమాజ్ పార్టీని ఒక నిలబెట్టగలిగే దేశం ఇక్కడ కొన్ని మనకి ముఖ్యంగా దక్షిణాదిలో నిలదొక్కుకోలేకపోయినా కానీ సంఖ్య దానికి తగ్గట్టు చాలా బలమైన మనకి మేధావులు ఉన్నారు దానికి అండగా నిలబడడానికి. అంటే జనసేన కూడా నాకు ఎలా ఉందంటే ఇది రాత్రి రాత్రి నిర్మిస్తాను ఎందుకంటే 2009 దెబ్బలు తిన్న తర్వాత పొలిటికల్ ప్రాసెస్లో ప్రాక్టికల్గా ఎందుకుంటాను నేను ఎప్పుడు కూడా నేను ప్రాక్టికల్ వ్యక్తి నా గురించి ఎక్కువ నేను ఊహించుకోను ఎందుకంటే నేను ఇంతమంది వెనకబాటిన వర్గాలకి నేను అనగా నిలబడాలి అంటే నేను ఆశలు పెట్టుకుంటే ముందు కుదరదు. అందుకని చెప్పి నేను ప్రాక్టికల్గా ఉండే వ్యక్తిని ప్రాక్టికల్ అలాగే ప్రజలు ఏ కులాల కోసం వెనకబడిన కులాల కోసం అండగా ఉండే మనకి రాజబాబు గారి నాయకుల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది నేను గుర్తిస్తాను కూడా ఖచ్చితంగా. ఇది నాకు ఇంత బలమైన నాయకులు లేకపోతే ఆశయాలు ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా వారిని గుర్తిస్తారు. అలాగే గిరిజల వెంకటస్వామి నాయుడు గారిని కూడా నాకు గుర్తు నాకేంటంటే మీరు ఒక ఎంపీగా చేసి అన్ని అంతకు ముందు పదవులు చేసి కూడా మీరు ఏం ఆశించకుండా ఒక సామాన్య ఒక సైనికుల్లో వస్తున్నానంటే నేను నిజంగా నాకు మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను సార్. సో నీ కోరిక కూడా ఏంటంటే ఈ రోజున జనసేన కానీ లేకపోతే జరుగుతున్న అన్యాయానికి చాలా వెనుకబడటానికి మాట్లాడడానికి ఎవరు ఉండరు. అందుకని ఈ రోజున ఏ మూలకి ఉత్తరాంధ్రకు మనకి ఉద్దానం దగ్గర నుంచి కానీ మొన్నటికి మొన్న తుంపాల షుగర్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి కానీ పొల్యూషన్ ఇష్యూస్ కానీ ఏది మాట్లాడాలన్నా రేపు పొద్దున మనకు వచ్చిన ఓఎన్జీసీ ఇష్యూస్ మాట్లాడాలన్నా కానీ మన తూర్పుగోదావరికి సంబంధించి నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకోను వాళ్ళ కొమ్ము కాసేస్తే నేను చాలా మంచిగా మాట్లాడతాను. నేనేంటంటే అభివృద్ధి కావాలి అభివృద్ధి చాలా బాధ్యత కావాల్సిన అభివృద్ధి కావాలని కోరుకుంటాను. పరిశ్రమలు రావాలి కానీ పరిశ్రమలు ప్రజలకి ఆరోగ్యం కల్పించాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి మనకి ఆనందంగా ఉండాలి అంతేగాని కూర్చోబెట్టి మన మనకి ధ్వంసం చేసేస్తూ ఆ బాధ్యత లేకుండా ఒక బాధ్యత రహితంతో ఉన్న పరిశ్రమలు కూడా మనకి అందుకు ఇవన్నీ మాట్లాడటానికి వాటి నెగోషియేట్ చేయడానికి నేను ఎందుకు పొల్యూట్ కానంటే ఎందుకు వీళ్ళందరి దగ్గర నా కష్టాలుగా ఉన్నాయి నేనంటే మీకు అందరికీ తెలుసు మీకు విపరీతం రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పెద్దలు ఉన్నారు మీరు ఎంపీటీసీ ఇంతమంది పెద్ద నాయకులు ఉన్నారు మీ మీ స్థాయిల్లో అంటే ఒక ముందుకు తీసుకెళ్లటం ఒక చిన్నపాటి గ్రామం దగ్గర నుంచి నియోజకవర్గం దగ్గర నుంచి ఎంత కష్టం ఏందంటే అలాంటిది నేను ఒక పొలిటికల్ పార్టీ నడపాలి అంటే డబ్బులు లేకుండా ఏమో నేనే సంపాదించాను ఆ డబ్బులు కొంత పెట్టేశాను దీంట్లో 1% పెట్టేశాను లాస్ట్ చేసింది ఇవన్నీ కష్టపడి ఎందుకు వెళ్తున్నానంటే ఒక పార్టీని నిర్మాణం డబ్బులు లేకుండా అండదండలు లేకుండా దట్టు 2009 తర్వాత ఒక దెబ్బ తిన్న తర్వాత ఇంకో పార్టీ పెట్టాలని చాలా గుండె ధైర్యం కావాలి చాలా గుండె ధైర్యం కావాలి. ఈ గుండె ధైర్యం దేనికి వస్తే దేనికి వస్తే అంటే జరుగుతున్న దోపిడీకి జరుగుతున్న అన్యాయానికి జరుగుతున్న అసమానతలను ఎదురు తిరగాలి నిలదీయాలి వీళ్ళని మనం న్యాయం చేయాలని ఒక బలమైన ఆకాంక్ష ఆశమే నన్ను జనసేనను పెట్టనొచ్చింది. ఈరోజున రాష్ట్రం విడిపోతే మనకేమొస్తుంది ఈ రోజున మొత్తం బీసీలందరికీ తెలంగాణలో స్టేటస్ లేకుండా అందరూ ఓసీలు అయిపోయారు మరి దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు మరి ఇవన్నీ ముందు స్టేట్ సెపరేషన్ అప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తాయని మరి ఎందుకు ఆలోచించలేదు ఎవరంటే అనుభవాలు ఉన్నాయి అనుభవజ్ఞులు ఉన్నారు 40 సంవత్సరాల అనుభవం ఉందన్నారు మరి వాళ్ళు ఏం చేశారు మరి అంటే ఈరోజు మొత్తం బీసీ కులాలన్నింటినీ తీసేశారు తెలంగాణలో మరి దీని గురించి మరి విభజన జరిగేటప్పుడు మాట్లాడడానికి అంటే ఎవరి కాళ్ళు కూడా నాకు వస్తే నా కాంటాక్ట్ వస్తే బెటరు నాకు చూస్తే బెటర్ అని ఆలోచించారు కానీ స్టేట్ విడిపోతే అక్కడ నేను కొంత మంచి ఆ కొత్త రాజ్యాలకు అక్కడ డబ్బులు వస్తాయని ఆలోచించారు కానీ ఇక్కడ ఇంతమంది బీసీలు నలిగిపోతారు ఇక్కడ మనకి రాష్ట్ర విభజన జరిగిపోతుంది దీని గురించి ముందే మనం రక్షించుకోవాలి రేపు పొద్దున మనకి ఎస్సీలకి మనకి ఇంత ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే నేను ఎస్సీకి సంబంధించి నాకు చెప్పాలి అంటే మీరందరూ తెలుసు 2014 ఎందుకు అంత బలంగా మాట్లాడానంటే రాష్ట్రం విడిపోతే మనకి ఏం జరుగుద్ది అనుకుంటే నేను మనం చాలా సందర్భాలు చెప్పాను ఇంకోసారి సందర్భం చెప్తున్నాను నా తోటలో కలిసి పనిచేసాను నాతో పాటు ఒక ఆయన కాకినాడ నుంచి వచ్చారు అది ఇప్పుడు 45-50 సంవత్సరాలు అయింది చెప్పొచ్చు ఆయనకి ఆయన పిల్లలు ఇక్కడే పుట్టారు ఆయన మనవాళ్ళు ఇక్కడే పుట్టారు రాష్ట్ర విభజన సమయంలో ఆయన చనిపోతే ఆయన ఇక్కడ శవం పెట్టనివ్వలేదు ఇక్కడ తెలంగాణలో ఎందుకంటే నువ్వు ఆంధ్రవాడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే 50 సంవత్సరాలు బతికిన తర్వాత ఎక్కడ పారిపోయినాయని వాళ్ళ కుటుంబ సభ్యులు మరి మాట్లాడడానికి సహజంగా అప్పుడు మనకి నా మిత్రులు చాలామంది మన జనసేన పార్టీలు చేసిన చాలామంది మనకి తెలంగాణ ఉన్న సన్నిహితులు నా మిత్రులు జనసేన పార్టీ వాళ్ళందరూ ఉండిపట్టి ఆ రోజున మనిషి చనిపోయి మీరేంటి వీళ్ళకి మీరు ప్రాంతానికి మీరు ఎలా అంటగడతారని చెప్పి అందరూ పోరాటం చేసి ఆయన్ని ఇక్కడ ఖననం చేసి ఆయన్ని పూడ్చిపెట్టి ఖననం చేయడానికి మా మనమందరూ తోడ్పడ్డారు ఆ రోజున ఇక్కడ ఉన్న స్థానిక తెలంగాణ నాయకులు శంకర్ గారు వీళ్ళందరూ కానీ అంటే దీంట్లో చూడండి డబ్బున్న వాళ్ళకి స్థాయి ఉన్న వాళ్ళకి జరిగిపోతుంది కానీ అణగారిని మనకి ఎస్సీ వర్గాలకి పూడ్చిపెట్టడానికి దానికి కూడా పోరాటం చేయాల్సి వచ్చింది ఆ రోజున
అది నాకు బాధ కలిగించింది. స్టేట్ విడిపోతే ఎలాంటి అన్యాయం జరుగుతుంది, ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలు ఎక్కువ దెబ్బతింటాయి. ఇది మనది వృత్తి ఆధారిత కులాలు, మన ఏమైనా వృత్తి ఆధారిత కులాలు సమాజం అంది, కులభిష్ట కూడిన సమాజం. నేను ఎందుకు కులాల ఐక్యత ఐక్యతని కూడా నేను గుంతెత్తుకొని అరుస్తుంటానంటే, ఒకరోజు ఇప్పటికి మన గర్వపురం ఉండదు. గర్వపురంలో మనకి గొడవలు జరగలేదు, మన చుండూరులో కారంచిల్లా గొడవలు జరగలేదు. కానీ ఒకలాంటి ఒక నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగింది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగితే మనం ఎవరితో గొడవ పెట్టుకుంటాం? జాగ్రత్తగా మాట్లాడాలి, ఒప్పించాలి, మన అందరిని తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇంతమంది వర్గాలు ఉంటే మనం కూర్చొని గొడవలు పెట్టుకుంటే ఆ పనులు అవ్వు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అంటారు, ఇవన్నీ పాలసీల రూపంలో రావాలంటే చాలా ఓపిక సహనంగా చేసే ఒక నాయకత్వం, సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించే వ్యక్తిత్వం ఉన్న నాయకులు లేకపోతే చాలా కష్టాలు వస్తాయని చెప్పేసి నీకు చాలా దీన్ని చాలా పగటిపంది. ఎందుకంటే అందరూ రక్తాలు చిన్నించి గొడవలు పెట్టరు, వివక్ష చూపిస్తే మనం ఏం చేస్తాం? మనకు ఉద్యోగాలు ఇవ్వరు, మనం కూర్చోబెట్టి మనకి వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి మీరు మీకు సంబంధం లేదని చెప్పి మనకి ఒక సాంఘిక ఒక మనకి వివక్ష గురి చేస్తే మనం దొరికిపోతాం. మనం పోరాటాలు చేయడానికి కూడా కారణాలు ఉండవు, ఎందుకంటే మనకు ఉద్యోగాలు లేవు. ఇవన్నీ పరిస్థితుల వల్ల నేను చూసి ఇలాంటి పరిస్థితులు దాపరించకుండా ఎంతో కొంత అందరితో సహజతో మాట్లాడి అలాంటి గొడవలు వివాదాలు లేకుండా అందరినీ ఎంపవర్మెంట్ జరగాలి, వాళ్ళకి సాధికారత రావాలని చెప్పి నేను చాలా ఓపికగా చేస్తాను. నేను రెగ్యులర్గా చేయాలని గొడవ పెట్టేసి చాలా చేసేయచ్చు, కానీ నాకు అలాంటి గొడవలు పరిష్కారాలు రావు. నేను అందుకని చాలా ఓపిక జనసేన ఎందుకు అంత చేస్తున్నానంటే, నిజంగా సమాజ హితవు కోరుకున్నాడు. అన్ని కులాలు ఎస్సీలు అన్ని బీసీలు అందరూ హితం కొడుకున్నవాడిని కాబట్టి నేను చాలా దెబ్బతిని వచ్చినవాడిని. నేను సమాజం కోసం ఒక కవి ఎక్కడ చెప్తాను, ఏడ్చే శక్తి ఉందా ఒక రుణగ్రోజు అంటే, మనకి ఒక మనిషి బాధల్లో ఉంటే నాకు ఏడ్చే శక్తి ఉంది, నా దగ్గర వేరే శక్తి ఉంది. నేను పవన్ అంటే ఏడ్చే శక్తి ఉన్నవాడిని నేను. ఎందుకంటే సాటి మనిషి కష్టాలు కన్నీళ్లు చూస్తే నేను పరిమితమైన వ్యక్తి, నాకు ఇంతమంది బలమైన వ్యక్తులు ఇక్కడ పేరు పేరున ఇంతమంది ఇంతమంది పెద్దలు మీరంతా కలిసి వస్తే తప్ప నేను సమస్య పరిష్కారాలు వెతకలేను. నేను ఓ 10 కోట్లు ట్యాక్స్ కట్టుకుని సినిమాలు చేసుకుంటే 1 సంవత్సరం 10 కోట్లు ట్యాక్స్లు కట్టగలను, అంత డబ్బు సంపాదించగలను. ఇవన్నీ ఎందుకు వచ్చాను, ఎంత డబ్బు సంపాదించిన ఎక్కడో చోట సుఖాలు భోగలాలసలు మనం నిర్వీర్యం అయిపోతాం, ప్రపంచ సంఘానికి ఉపయోగపడం అని చెప్పి వయసు ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడే వచ్చాను నేను. ఎందుకంటే నేను రిటైర్మెంట్ తర్వాత అలాగే తర్వాత రాలేదు, బలం ఇప్పుడు బలం వయసు ఉన్నప్పుడే వచ్చాను నేను. ఎందుకంటే వెంటనే ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అయిపోతాను ఆశ కూడా నాకు లేదు, అది కూడా చెప్తున్నాను మీకు. ఎందుకంటే నేను పని చేసుకుంటూ వెళ్తాను, పని చేసుకుంటా వెళ్తే అది ప్రపంచ మనకి ప్రజలు ఎలా కోరుకుంటారు, నా అన్నదమ్ములు నా మన అక్కచెల్లి మనకి ఎలా ఎలాంటి స్థానం ఇస్తారో, సమాజం భగవంతుడు ఏది ఇస్తాడో అది జరగనే ఉండదు. అంతే, దాని మీద ప్రయత్నం నాకు ఆశలు లేవు. కానీ ఆశ దేని మీద ఉందంటే ఆశయం మీద ఉంది. పని చేద్దాం, కష్టాల మీద పోరాటం చేద్దాం. ఇదేంటంటే ఉద్యమాల ద్వారా కొన్ని సమస్యలకి మనం ప్రభావితం మనం చేయగలం, కానీ కేవలం రాజకీయ పోరాటాల ద్వారా సమస్యలకి పరిష్కారం క్రియేట్ చేయగలం. అందుకే నేను సాధ్యమైనంత మేరకు చాలా సయోధ్యతోనే మాట్లాడుతుంటాను రాజకీయాలు. అందుకే నేను ఈరోజు జనసేన కోరుకుంటుంది కూడా మన ఎస్సీలకు సంబంధించి, ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు సంబంధించి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్. మన దగ్గర డబ్బు సంపాదించుకునే అర్హత మనకి స్థాయి మనకు సరిపోవట్లేదు. అంటే ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎక్కువ మంది రావాలి మనకి ఎస్సీ వర్గాలు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంది దానికి తగ్గట్టుగా కావాల్సింది ఎంటర్ప్రెన్యూర్షిప్ కావాలి. అంటే మన కులాల్లో మనకి డబ్బు సంపాదించాలి కావాలి, ఉద్యోగాలు ఇవ్వగలిగే వాళ్ళు కావాలి. అంటే మనకు ఉదాహరణకి మనకి ఎస్సీల్లోనే కొంతమంది చదువుకొని ఉండి కేపబిలిటీ ఉండి కెపాసిటీ ఉండి వాళ్ళకు పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళకి మనకి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వాలు కానీ లేకపోతే మరి వాళ్ళ గుర్తింపు ఎలా వస్తే, వాళ్ళ కులాలు ఎలా బయటకు వస్తాయి, ఎలా పైకి వెళ్తారు వాళ్ళల్లో? ఇప్పుడు మనం ఎవరితో ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఉంటే అమెరికా నుంచి వచ్చిన ఆయనతో ఎవరైనా సరే ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఇప్పుడు మన ఇంట్లో ఒక పెద్ద ఆయన ఒక బాగా చదువుకున్న వ్యక్తి ఉంటే నన్ను బాగా చదువుకున్నాడు నువ్వు కూడా బాగా చదువుకో అంటే వాళ్ళు చదువుతావు, లేదా నాన్న బాగా ఉద్యోగం చేశాడు నువ్వు కూడా బాగా చదువుకుని ఉద్యోగం చేయి. అలాగే ఇంట్లో ఫస్ట్ పెద్దలు ఎవరినో సాధించిన వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి మనం కూడా ఇన్స్పైర్ అవుతాం. అలాగే మన కులాల్లో కూడా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉంటే సాధించిన వాళ్ళని చూసి మనం కూడా మనం అట్లా తయారవ్వాలనుకుంటాం. దానివల్ల మన ఎకో సిస్టమ్స్, మన కులాలు అనేది మన భారతదేశ సమాజంలో ఇవి ఎకో సిస్టమ్స్, వీటిని మనం పైకి ఎదుగుతూ ఉంటాం. మన దురదృష్టం ఏమైపోయిందంటే కొన్ని కొంత చేతిలోకి వెళ్ళిపోయేటప్పటికి ఏమవుతుందంటే అది కేంద్రీకృతం పై పైన ఉండిపోతుంది, కింద దాకా వెళ్ళి అట్టడు వర్గాలకి ఎప్పుడు దాని తాలూకు ప్రతిఫలం రావట్లేదు. అందుకని నేను కోరుకుంటుంది కూడా జనసేనలో ముఖ్యం కోరుకుంటుంది
मुखिंगा एससी वर्गाल के संबंधित चालामंद एंटरप्रेन्योर्स ने गुर्तिंच आलांड परिस्थिति लायक पे आलांड वित्तल उन्ना उन्टे वाल गुर्तिंच लायक पे तैयार चेसी ఒక 100 మంది దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని మన సారీ మన ఎస్సీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని నేను గుర్తించి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా చేయాల్సిన కట్టుబాటు నేను తీసుకొని నేను మీకు ఈ రోజు ఈ మాట ఇస్తున్నాను ఎందుకంటే 100 మంది దళిత మన ఎస్సీ పారిశ్రామికవేత్తల్ని నేను గుర్తించి వాళ్ళకి వాళ్ళు ఆ వారి వారి సమాజానికి వారి వారి కులానికి తద్వారా రాష్ట్రానికి దేశానికి వారు పురోభివృద్ధికి వాళ్ళు తోడ్పడాలంటే ముఖ్యం నేను అందుకే నేను కొంతమంది నేను ప్రత్యేకంగా నేను ఎంకరేజ్ చేయదలుచుకున్నాను వాళ్ళని ఎందుకంటే ఎంతసేపు ఎస్సీలు బాగుపడ ఇలా ఇలా మాట్లాడి ఎంతసేపు దోచేసుకున్న తప్ప ఇంతమంది ఉదాహరణకి ఇన్ని పార్టీలు ఉన్నాయి వైసీపీ పార్టీ ఉంది తెలుగుదేశం ఉంది మీరు ఎంతమంది ఎస్సీ పారిశ్రామికవేత్తలు మీరు డెవలప్ చేశారు ఒకసారి ఆలోచించండి మరి చేయరాయి ఎందుకంటే మీరు ఎంతసేపు ఓట్లు వేయండి మీ ఓట్లు కొంటాం మొన్న ఎవరు నాకు మెసేజ్ పంపించారు ఈ మా ఎస్సీ ఓటు మీ మా ఇంటి ఎస్సీ ఓటు మీది కాదు మీ అనుభవం అని చెప్పి మన బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మతో చేశారు అమ్ముడైనంత కాలం మనం అమృతనంత కాలం మనం వెళ్ళలేం ముందుకి నేను కోరుకునేది కూడా ఏంటంటే ఈ రోజున నాకు నిజంగా నాకు రాజకీయాల్లో వచ్చినా రాకపోయినా నా జీవితం బాగానే నాకేం తేడా లేదు కాకపోతే నేను అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఏమి చేయలేకపోతున్నావు అనే నిర్వేదం నాకు ఆ నిరాశ నన్ను కుంగదీసేస్తాయి నా అందరూ అడగచ్చు నువ్వు దేనికి వచ్చే పాలిటిక్స్ కంటే నేను నా మనస్సాక్షికి ఇన్ని పుస్తకాలు చదివాం ఇన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ స్పీచెస్ మనం చదివాం నువ్వు ఇంత చదివి నువ్వు ఏమి ప్రాక్టీస్ చేయని కాడికి ఎందుకు చదువు ఎందుకు పాజిటివ్ దేనికి అనిపిస్తుంది నాకు ఎంతో కొంత నాదైన నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవడానికి నేను పాలిటిక్స్కి వచ్చాను దీనివల్ల గెలుపు రావచ్చు ఓటమి రావచ్చు కానీ ఒకటి ఒకటి నమ్ముతాను నేను శగివరం నేర్చుకుంది ఏంటంటే పోరాటం చేయడం ఎప్పుడు సిద్ధంగా ఉండు దెబ్బ తిన్నా కానీ అంటే 2019లో మిస్ సేమ్ అయిపోవచ్చు అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదైనా జరగచ్చు కానీ నా జనసేన తాలూకు ఏదైతే ఆశయాల కోసం వచ్చిందో ఆ పోరాటం నా తుదిశ్వాస వరకు ఆగదు మీకు అందరూ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన ఎంత పార్టీలు ఉండి కూడా మనస్ఫూర్తిగా నన్ను నమ్మి వచ్చినందుకు ప్రతి పార్టీలో కూడా నిర్మాణం అప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఈ పరిస్థితులన్నిటినీ నేను అర్థం చేసుకుని కొంత సయోజ్యతోటి కొన్ని ఇబ్బందులు అన్ని సమర్థంగా మన స్థానిక మన రాజబాబు గారికి కూడా నేను చెప్పింది అంటే ఏదైనా చిన్నపాటి అపోహలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మనం ముందుకు మీరు సమర్థవంతంగా తీసుకెళ్ళాలి మీరు నాకు హృదయానికి హత్తుకున్న వ్యక్తులు మీరు మీకు మేము అండగా ఉంటాం అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామినారాయణ గారికి కూడా మీకు అండగా ఉంటాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై భీమ్ అండ్ జై హింద్ జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన